నమస్తే అన్న. నమస్తే. ఏం పేరండి మీ పేరు? నా పేరు వరదా రెడ్డి. గోపాల్ రెడ్డి. వరదా రెడ్డి. వరదా రెడ్డి. చిక్కేపల్లి. చిక్కేపల్లి. ఏ మండలం? పానగల్ మండలం. పానగల్ మండలం. మరి కేసీఆర్ 9 ఏళ్ళ పాలన ఎట్లా ఉంది? 9 ఏళ్ళ పాలన ఎట్లుందంటే కొంత మెరుగే ఉంది సార్. కొన్ని ఈ కరెంటు కానీ, ఈ కాలువలు నీళ్లు ప్రాజెక్టులు కానీ, పంటలు పంటలకు నీళ్ళు రావడం పుష్కలంగా వచ్చాయి. బాగా వచ్చింది. అంటే బంగారు తెలంగాణ ఏందని భావిస్తున్నారా? కొంత బంగారు తెలంగాణ అంటే కంప్లీట్ బంగారు తెలంగాణ అనేది భావన లేదు సార్. కొంత ఉంది దీంట్లో తేడా. మెరుగుంది కానీ కంప్లీట్ అయితే బంగారు తెలంగాణ అని చెప్పలేము. మరి ఈ ఇప్పటి వరకు అన్ని హామీలు ఇచ్చినాడు, చాలా రకాలమైన హామీలు ఇచ్చినాడు, హామీలన్నీ నెరవేర్చలేదు. అందులో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇయ్యలేదు. ఇయ్యలేదు వాస్తవం సార్. మరి ఎట్లా ఇయ్యలేదంటే ఇంకా గవర్నమెంట్ లోపం తప్ప మన జనం ఉంది అయితే కాదు. చెప్పిన మాట నిలబెట్టుకునే ఆలోచన ఆయనకు ఉండాలి, అది లేదు. ఇంతకుముందు ఏ గవర్నమెంట్ అయినా కానీ ప్రతి ఊర్లో ప్రతి గ్రామానికి 100, 50 అట్లా ఇండ్లు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో అలాంటి పరిస్థితి కూడా లేదు కదా? లేదు లేదు ఇయ్యలేదు. ఇబ్బంది వచ్చినప్పుడు చెప్పిండు కానీ చేసింది అయితే లేదు. ఒకటి మిస్టేక్ ఏం కనిపిస్తుంది అంటే డబుల్ బెడ్రూమ్ ఒకటి కనిపిస్తుంది. రుణమాఫీ ఆల్రెడీ అవుతుంది అని మా ఉద్దేశం ఉంది. కాకపోతే ఇబ్బంది చాలా ఇబ్బంది అవుతుంది ఆయనకు రేపు ఎలక్షన్లో పోతే. ప్రభావం చూపుతుంది ఆయన పెద్ద మొత్తంలో ప్రభావం చూపుతుంది. రుణమాఫీ చేయకపోతే పెద్ద మొత్తంలో ప్రభావం చూపుతుంది. రుణమాఫీ చేస్తేనే ఆయనకు భవిష్యత్తు. భవిష్యత్తు. మరి ఇప్పటి వరకు రైతు బంధు రుణమాఫీ అనేది ఏమాత్రం ఆయన కోశానికి అనిపిస్తలేదు. రుణమాఫీ ఇప్పటి వరకు మనకు ఎవరికి వర్తించలేదు సార్. 4 సంవత్సరాలలో కంప్లీట్ చేస్తున్నాడు, ఏ ఒక్కరికి రాలేదు. రైతు బంధు అయితే కంటిన్యూ అవుతూనే ఉంది. రీసెంట్గా నిన్న మొన్న కూడా పడ్డవి. మరి ఇంటింటికి ఉద్యోగం అని చెప్పినాడు కదా, ఉద్యోగాలు ఏ విధంగా ఉన్నాయి? ఇంటింటికి ఉద్యోగం నోటిఫికేషన్ ఇస్తున్నాడు, భర్తీ చేస్తలేడు. ఖాళీ నోటిఫికేషన్ ఇచ్చేకాడికి ఉంది కానీ భర్తీ అవుతలేరు. ఏదో కాస్త కూస్త పోలీసు జాబులు వస్తున్నాయి తప్ప మంచి హయ్యర్ ఎడ్యుకేషన్లు ఉన్నోనికి వస్తలేదు. ఈ టీచర్ల పోస్టులు ఇచ్చేటట్లేదు, డిఎస్సీ పెట్టనే లేదు. ఇంకా ఆయన నియామకాలు అట్లున్నాయి. మరి ఇప్పటి వరకు ఇలాంటి నిరుద్యోగుల కొరకు దళిత బంధు, బీసీ బంధు అనే స్కీములు పెట్టినాడు, అమలం ఎక్కువ? ఇది దళిత బంధు అని మా ఊరికి ఒకరికి వచ్చింది సార్. మిగతా వాళ్ళు ఎవరికి రాలేదు. అందరు దళితులు ఇవ్వాలి కానీ ఒక ఊరికొకరికి వస్తే ఏం లాభం చెప్పండి? కొంత సహకారం ఉండాలి కదా. అప్ప ఊరికొకటి ఇస్తే వాడే వేసిండు ఆ ఓట్లు అనే కాడికి వస్తుంది. అది ఆలోచన ఆ దళితుల కాడికి మొత్తం ఆయన వ్యతిరేకత వస్తుంది. అది ఇస్తే ఒక 10 మందికో 20 మందికో విడతల వారిగా పెట్టి చేస్తే బాగుంటుంది. కానీ ఊరికొకరికి ఇచ్చి నేను దళిత బంధు ఇచ్చినంటే కాదు కదా. మరి ఇప్పటి వరకు మీరు అన్నీ చూసింటారు, అన్ని విధాలుగా చేసింటారు కూడా. రైతులకి ఈ పంట గిట్టుబాటు ధర కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు, తరుగు కూడా తీస్తున్నారు. ఇప్పుడు గిట్టుబాటు ధర అంటే ఈ రకంగా వడ్లు పండిన దానికి గవర్నమెంట్ కొన్నదానికి కొంత లాభమే సార్. అదే ప్రైవేట్గా కొంటే ఈ ధర పెట్టరు. అది అంత నానా ఇబ్బంది ఉండదు. ఈయన కొంటున్నాడు వాస్తవమే. కాకపోతే ధర పెంచడం, ధర మద్దతు ధర ఇచ్చడం మంచిగా ఉంటుంది అని మా తరుగు అంటే ఈ సంవత్సరం తీసిండ్రు సార్. తరుగు ఎట్లా తీస్తున్నారు, ఎందుకు తీస్తున్నారు అనే రీజనే లేదు. అది మనం రైతులు మేల్కొని మాట్లాడాలి సార్. అది నష్టమే. సంచయానికి 1 కిలో 2 కిలోలు తీసేస్తున్నారు. నష్టమే. ధర కూడా మద్దతు ధర కూడా పెంచాలి. మరి మీ ఎమ్మెల్యే పనితీరు ఏ విధంగా ఉందని భావిస్తారు? ఎమ్మెల్యే పనితీరు సూపర్ సార్. చేసిండు. ఇప్పుడు మాతో సీసీ రోడ్లే కనిపించలేదు, వేసినవి డ్యామేజ్ ఉండే. వీళ్ళు వచ్చి ఎంపీపీ ప్లస్ ఎమ్మెల్యే ఇద్దరు కలిసి అనుకొని పని మంచిగా చేస్తున్నారు. ఆ మైలారం నుండి మనుషులు పోనికినే రానికి పోనీకి ఇబ్బంది ఉండే. ఇప్పుడు 3 కోట్లు పెట్టి బ్రిడ్జి తయారైతుంది, అవుతుంది. ఇంకోటి బ్రిడ్జి వంపులో కూడా తయారు చేస్తున్నాం అని చెప్తుంది, టెండర్ అయింది. ఈ నాకు తెలిసిన కాదు సార్, ఎమ్మెల్యే వరకు అయితే సూపర్ పని. మరి రేపు రాబోయే ఎన్నికలు జరుగుతాయి కదా, ఈ రాబోయే ఎన్నికల్లో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది? గవర్నమెంట్ సంగతి మాకు తెలియదు కానీ మా నియోజకవర్గంలో ఇప్పుడు ఉండే ఎమ్మెల్యేనే
మంచి క్యాండిడేట్ అని మేము అనుకుంటున్నాం. మరి ఇంతవరకు మీరు చూసినారు, చూసి మీరు తృప్తిగానే ఉన్నారా మీరు పాలన పైన? ఇప్పుడు మా ఏరియా మా నియోజకవర్గానికి అయితే మాకు జరిగిన పనుల గురించి మేము తృప్తిగానే ఉన్నాం సార్. మా నియోజకవర్గంలో మా ఊరికి జరిగిన అభివృద్ధిని బట్టి తృప్తిగానే ఉన్నాం. మీ ఊరు అభివృద్ధి జరిగిందని కోరుకున్నారు అనుకుంటున్నారు? అనుకుంటున్నాం, జరుగుతూ పని కూడా జరిగింది సార్. పని జరగకపోతే మేము ఎవరి ఫేవరెట్ కాదు చెప్పనీకే. పని జరిగింది కాబట్టి చెప్తున్నాం. మరి ఏమి చాలా ధరలు మీద చాలా ప్రభావం చూపుతుంది కదా, ధరలు గ్యాస్ అని పెట్రోల్ అని ఇవన్నీ. అవి టూ మచ్ ట్యాక్స్ సార్, అది వాళ్ళ రాబడి కొరకు కేంద్రం వేస్తుంది, రాష్ట్రం వేస్తుంది. ఇంకా దాన్ని మనం చర్చ చేసి దాన్ని సాల్వ్ చేసే ఆలోచన మనకు లేదు. వాళ్ళే చేయాలి, గవర్నమెంటే చేయాలి. అది పడుతుంది మళ్ళా. ఇప్పుడు 500 ఉన్న సిలిండరు 1200 వచ్చిందంటే ఇంకా దాన్ని ఎవరు చెప్పకుండా పడుతుంది, చేస్తారు కదా సార్. కనీసం మామూలు జనానికి కూడా తెలిసిపోతుంది ఆ విషయం. ఇంట్లో ఆడవాళ్ళకు కూడా 500 పెట్టింది, ఇప్పుడు 1200 పెడుతున్నాం అంటే ఏం గవర్నమెంట్ రా అని అంటారు. సరే సార్.